హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా? కొట్లాటలు, దెబ్బలు, యుద్ధాలు, గొడవలు భయంకరంగా నడిచింది కదా ఎపిసోడ్. ఏ ఎపిసోడ్లో కూడా ఇంత భయంకరంగా ఆడుండరు, ఏ సీజన్లో కూడా ఇంత భయంకరంగా ఆడారనమాట. అందరూ ప్రాణం పెట్టి ఆడారు, ఒక అభయ్ తప్ప అందరూ ప్రాణం పెట్టారు. అందరి రియల్ ఫేసెస్ బయటకు వచ్చినాయి. ఆటకు వచ్చేసరికి మొత్తం మాస్కులన్నీ ఓపెన్ చేశారనమాట. పృథ్వీ అయితే కోడి పిల్లల్ని ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు అనమాట. అందరూ ఫైట్లు చేసుకున్నారు. ఆ ప్రేరణ యష్మి అయితే భీకరం. ఏ ఆడోళ్ళు ఏ సీజన్లో కూడా ఇంత భీకరంగా ఆడుండరు. అంత భీకరంగా ఇద్దరు అబ్బాయిలు అటు అమ్మాయిలతో అందరితో ఫైట్ చేశారు. అందరూ మిస్టేక్స్ చేశారు ఇందులో. అందరు నోరు జారారు, అందరు గొడవలు పడ్డారు. అది మాత్రం కరెక్ట్ కాదు. నోరు జారారు పృథ్వీ, అందరూ కంప్లీట్గా. ఒక్కళ్ళు ఈ తప్పు చేయలేదు అనడానికి ఏమి లేదు. అందరు మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ. నోర్లు కూడా జారారు. ఇక ఒక అభయ్ తప్ప అక్కడ కూర్చొని కదలలేదన్నమాట. ఆయన పాపం ఆదిత్య గారు కూడా నోరు జారలేదులే, కానీ ఆయన ఎక్కువ పాపం తన వరకు అయిన వరకు ఎఫెక్ట్ పెట్టారు అంతే. ఇంక ఈ పృథ్వీ వీళ్ళంతా మాత్రం బాగా ఎక్కువ ఇదైనట్టు అనిపించింది. నేను చెప్పా కదా నేను మీకు వీడియోలో. ఆ తర్వాత అది అయిపోతుంది టాస్క్, బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి. ఇంకా బిగ్ బాస్ మాత్రం ఇంతగనం గొడవలు పడి కొట్టుకొని దెబ్బలు తగిలించుకొని ఆడితే, ఇంతగనం రచ్చది లేపుకుంటే నిఖిల్ టీంకి బిగ్ ట్విస్టే ఇచ్చిండు. ఏమి యూజ్ లేదు వాళ్ళకి. వీళ్ళకి సేమ్ వీళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ జరిగింది అవతల అభయ్ టీంకి. నిఖిల్ టీము విన్ అయింది కాబట్టి డైరెక్ట్గా కంటెండర్ అయ్యిండు నిఖిల్. వాళ్ళ దగ్గర ఉన్న గుడ్డు ద్వారాగా ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి. ఓడిపోయిన అభయ్ టీం నుండి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. అభయ్ ఓడిపోయింది కాబట్టి అభయ్ కంటెండర్ కావడానికి లేదు. మిగతా వాళ్ళల్లో నుండి ముగ్గురు కంటెండర్స్ అట. వీళ్ళకేమో గుడ్డు వచ్చింది కాబట్టి గెలిచినా గుడ్డు వచ్చినా ఒకళ్ళే, వాళ్ళ టీం నుండి ముగ్గురంట. భలే ట్విస్ట్లు పెడుతున్నావు బిగ్ బాస్. అన్లిమిటెడ్ బిగ్ బాస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అన్లిమిటెడ్ ఫన్ అన్నారు, కానీ ఆ ఫన్ అయితే మనకు దొరకలేదు. కానీ అన్లిమిటెడ్ గొడవలు, అన్లిమిటెడ్ మాటలు ఇవైతే చూస్తున్నాం అన్నమాట. ఫస్ట్లో షో షోగా ఉన్నా ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్గా మారింది. కాకపోతే కొంచెం అంటే ఇంకా గొడవలు, ఈ యుద్ధాలనేవి కామనే. ఆ మాటలు ఇక అవన్నీ నాగార్జున గారిలా వీకెండ్లో వచ్చి క్లాస్ బీక్తారా, ఈ అందరూ జారుతున్నారు, అందరూ తప్పులు చేస్తున్నారు. అక్కడ ఒకళ్ళని అనడానికి లేదు, ఒకళ్ళని అబ్బో వీళ్ళు మంచోళ్ళు అనుకోవడానికి లేదు, అబ్బో వీళ్ళు చెడ్డోళ్ళు అనుకోవడానికి లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి అందులో ఆ విషయంలో మనం ఎవరిని తప్పు పట్టక్కర్లేదు, ఎవరిని మంచి పట్టక్కర్లేదు. అందరూ చేశారు, ఎవరికి వాళ్ళు ఇరగదీస్తున్నారు పెర్ఫార్మెన్స్లు. ఇక ఈరోజు జరగబోయేది ఆ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా నిఖిల్ ఈరోజు జరగబోయేది ఏంటంటే, నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? విష్ణుప్రియ నాకు చీప్గా వద్దని చెప్పింది, నేను చేయలేను వద్దని. పృథ్వీ కూడా గట్టిగా అడగలేదు, కానీ సీత అడిగి. నేను నిఖిల్ ఎవరికి ఇస్తాడు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు సోనియాకి. నైనిక నాకు వద్దని, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని అంటుంది. కానీ ఆల్రెడీ ఆయన సోనియా అనుకొని ఫిక్స్ అయి ఉన్నాడు. అది ఎలా కన్విన్స్ చెయ్యాలా సీతనని చూస్తాడు అనమాట. సోనియాకే ఇచ్చినట్టు తెలిసింది. తర్వాత వీళ్ళిద్దరికే ఒక టాస్క్ పెట్టారు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్, నడుంకి తాడు కట్టుకొని వెనక ప్లేట్లో ఏవో పెట్టారంట, అవి లాక్కొని వెళ్ళే టాస్క్. అయితే అందులో సోనియా ఓడిపోయి నిఖిల్ గెలుస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ ముగ్గురికి కూడా ఒక టాస్క్ పెడతారంట. ఆ డీటెయిల్స్ రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఓటింగ్ టాప్లో అయితే విష్ణుప్రియ ఉంది. సెకండ్ మణికంఠ కూడా బాగానే ఓటింగ్ విష్ణుప్రియ దగ్గరికి దూసుకొచ్చాడు. 6 మంది కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. కానీ నిన్న మొన్న ఎపిసోడ్స్తో యష్మికి ప్రేరణ కొంచెం గ్రాఫ్ పెరిగినట్టు అనిపిస్తుంది. కాబట్టి సీత, నైనిక, పృథ్వీ, అభయ్ వీళ్ళల్లో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. కానీ పృథ్వీని పంపించరు, ఎందుకంటే కొంచెం అలా రఫ్గా ఆడేవాళ్ళు బిగ్ బాస్కి అవసరం కాబట్టి తను ఉంచుకుంటారు, తను అయితే ఎలిమినేట్ చేయరు. నేను అనుకోవడం అయితే పృథ్వీకి అంత తక్కువ ఓటింగ్ ఏం రాదు. నిఖిల్ నామినేషన్లో లేడు కాబట్టి, వాళ్ళ సీరియల్ యాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి ఓటింగ్ అయితే తనకు పడవచ్చు. మరి అంత లీస్ట్లో ఉంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే గొడవలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షో, ఎక్కువ చూస్తారు కాబట్టి. కాకపోతే తను కొంచెం ఆ రఫ్గా విధానాన్ని మార్చుకోవాలని చెప్తారు. గేట్లు ఓపెన్ చేసి బయటికి పంపిస్తా అని బెదిరిస్తారు. ఎల్లో కార్డు ఇవ్వచ్చు కానీ రెడ్ కార్డు అయితే ఇయ్యరు. ఇంకో విషయం ఏంటంటే రేవంత్కి ఒకసారి ఇచ్చారు కదా సీజన్ 6లోనో ఏమో, అలా చేయొచ్చు.
బాడీ గార్డ్స్ కూడా వస్తున్నారు. కన్ఫామ్ అయింది అయితే ఇద్దరు అందరినీ అప్రోచ్ అవుతున్నారు, కానీ ఇంకా కన్ఫామ్ అయిన వాళ్ళు అయితే ఇద్దరు, అది లాస్ట్లో చెప్తాను. ఇంకా మిగతా వాళ్ళందరూ డేంజర్ వాళ్ళు, బాగా డేంజర్ ఉంది అభయ్కి, సీత, నయనిక వీళ్ళ ముగ్గురికి ఉందన్నమాట. వీళ్ళ ముగ్గురులోనండి ఎవరినైనా పంపిస్తారు ఈ వీక్. మనకైతే షాకింగ్ ఎలిమినేషనే చూడొచ్చు. ఇంకా నాగార్జున గారికి అయితే సాటర్డే ఎపిసోడ్కి మంచి పని దొరికిందనమాట, ఫుల్ బిజీ, అందరికీ కోటింగ్ ఉంటుంది, అందరికీ క్లాస్ పీక్తారు, చిన్న చిన్న విషయాలను కూడా నోటీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్స్ ఎవరంటే హరితేజ, అవినాష్ అయితే కన్ఫామ్ అయ్యారు, పక్కాగా హౌస్లోకి వెళ్తారు వీళ్ళిద్దరు అయితే. ఇంకా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని అయితే నీకు మీకు ముందుగా అయితే చెప్పను. కన్ఫామ్ అయిన వాళ్ళు అయితే వీళ్ళిద్దరే అనమాట, వీళ్ళిద్దరు అయితే పక్కా హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కన్ఫామ్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా, ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి వెంటనే చూసేయచ్చు వీడియోని. ఇంకా అప్డేట్స్ ఏమైనా వస్తే మళ్ళీ చెప్తాను మీకు.